తమ్ముడు సాయిచంద్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం తెలంగాణ ఉద్యమకారుడిగా పేద ప్రజల గొంతుకై అట్టడుగులు ఉన్నటువంటి అనగారిన పేద బడుగు బలహీన వర్గాలకు గొంతుకై తన పాట ద్వారా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప కవి నాకు తనకు వ్యక్తిగతంగా చాలా పరిచయాలు ఉండి ఒక తమ్ముడిగా చాలా సందర్భాలలో మరి కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు రెండోది బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఆత్మీయుడైనటువంటి సాయిచంద్ ఒక చిన్న వయసులోనే తన పాట ద్వారా మరి ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా లక్షలాది మంది ఆ రోజు మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దరిమిల వారికి ధైర్యం నింపే విధంగా తన పాట ద్వారా తన గొంతుక ద్వారా మనం ధైర్యంగా పోరాడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సాయిచంద్ బట్ తన పాట వింటే ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా చూసిన వాళ్ళు కావచ్చు టీవీ ముందుకెళ్ళి జరిగే వాళ్ళు కాదు లేకపోతే మీటింగ్లో ఉంటే మీటింగ్ నుంచి జరిగే వాళ్ళు కాదు తన గొంతుక కూడా బ్రహ్మాండమైనటువంటి గొంతుక తన పాటలు తానే రాసుకోవడమే కాకుండా తను తన పాట రూపేణ ప్రజల్ని యువకులని మహిళల్ని చైతన్యవంతుల్ని చేసి ఒకవైపున మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులను కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప గాయకుడు బట్ ఈ మధ్యకాలంలోనే ఎదుగుతున్నటువంటి ధర్మిల మరి హఠాత్తుగా ఈ విధంగా జరగడం అది అతి చిన్న వయసులో ఆ కుటుంబానికి నిజంగా ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి సందర్భం అంటే ఇంత చిన్న వయసులో చనిపోయినప్పుడు వారి యొక్క భార్య కానివ్వండి బిడ్డలు కానివ్వండి వాళ్ళ తండ్రి కానివ్వండి అది చెప్పడానికి వినడానికి కూడా అందరికీ ఇబ్బంది వేసే పరిస్థితి ఎందుకంటే పొద్దున టీవీల ద్వారా చూడంగానే కొంత వేలాది మంది యువకులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఏది సాయిచంద్ లేడు అని అంటే అది నమ్మశక్యం లేని విధంగా ఉంది బట్ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి రెండోది భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ తన పాట శాశ్వతంగా ఉంటుంది ప్రజల గుండెల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గొంతుక కానివ్వండి దేశంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం గుర్తుపోయే విధంగా తను పాడినటువంటి పాటలు రాతి గుండె శివుడు అని చెప్పేసి ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో పాడినటువంటి పాట ఇప్పటికీ ఆ పాట వింటుంటే మనుషులను కదిలించేటువంటి ఆ పాట కాబట్టి సాయిచంద్ ఈ వయసులో మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ తప్పకుండా ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు మధ్యలో మన మధ్యలో లేకపోయినా కానీ నీ పాట శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు.